ఏ మాత్రం నాకు కాకపోతే నేను పెట్టుకున్న నా మీద నాకున్న గౌరవంతో నేను ఒకటే అడిగాను. మన నాయకులందరికీ చెప్పాను, జనం వస్తారా అని అడిగాను, ప్రజలు వస్తారా మన కోసం అంటే. వాళ్ళు అన్నారు ఏంటంటే, ఎవరు కూడా అన్యమనస్కంగానే అంటే సంపూర్ణమైన విశ్వాసంతో చెప్పాల, వస్తారు సార్, ఖచ్చితంగా వస్తారు సార్, ఎందుకు రారని వాళ్ళ మాటల్లోనే నాకు విశ్వాసం కనిపించలే. కానీ నేను ఒకటి నిర్ణయించుకున్నాను, పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే నడుస్తూనే ఉంటాను. మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్, లార్డ్ టెన్నిసన్ అని చెప్పింది. ఎవరు వచ్చినా రాకపోయినా నేను నిర్ణయించుకున్న దారిలో నేను నడుస్తాను. వస్తే వచ్చారు సంతోషం, లేదా నేను ఒక్కడే వెళ్తాను. నాకు దీనికి అవమానాలు లేవు, దీనిపై నాకు ఎలాంటి అనుమానం కూడా లేదు. ఆ రోజు నేను వచ్చి ఎయిర్పోర్ట్లో దిగ్గానే అందులో పావు గంట ఆగమన్నారు. దేనికి అంటే ఇంకా ఎవరు గ్యాదర్ అవ్వట్లేదు, ఇంకా రాలేదంటే ఎంతమంది ఉంటారని అడిగాను. అంటే కనీసం ఒక 200 మంది ఉన్నారా అని అడిగాను. లేదు సార్, ఇంకా ఎక్కువ ఉన్నారు. నాకు 500 మంది ఉంటే చాలు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నాకు అవసరం. కానీ వస్తే అంటే ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే ఓటమికి నన్ను గుండెల్లో తీసుకుంది విశాఖపట్నం. నన్ను ఓడిపోతే ఆ రోజున నేను చూశాను, వెళ్తే దాదాపు 200,000 మంది ప్రజలు ఆ రోజున రోడ్ల మీదకి వచ్చారు. నేను ఊహించలే, అంటే నా గుండె నేను అంటే నాకు సామాన్య నా పెద్ద కన్నీళ్ళు రావు. నాకు మేబీ బాధలు పడ్డానేమో జీవితంలో ఎక్కువ పడి పడి అవమానాలు పడి పడి నా కన్నీళ్ళు ఎండిపోయినాయి, నా కన్నీళ్ళు రావు అంత తేలిక. ఆ రోజు కొద్దిగా నా కళ్ళు చెమర్చినాయి. నాకు ఆ రోజు అంత ప్రేమ చూపించింది నాకు విశాఖపట్నం. అలాంటి ప్రేమకి ప్రేమకి లొంగని వాడు ఎవడుంటాడు? మీ ప్రేమకి నేను లొంగిపోయాను, మీ ప్రేమకి నేను దాసుని. నేను 2014 నుంచి కూడా నేను 2014లో ఎందుకు నేను భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకి మద్దతు ఇచ్చానంటే, నేను 2008లో ఆ రోజున మనం పెట్టిన రాజకీయ పార్టీ దాని వ్యవహార శైలి, ఆ పార్టీని నిలబెట్టుకోలేని తనం, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లేని తనం చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వల్ల నేను అందుకనే చాలా మొండి నిర్ణయం తీసుకున్నాను. ఉన్నా పోయినా నేను పార్టీని ఎక్కడ కలపను, బతికున్నా చచ్చిపోయినా నేను పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీగా ఉంటుంది, బలమైన భావజాలమే ఉంటుంది. రాని ఓట్లు వస్తే రాని, రాకపోతే రాని, కానీ ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడి తీరాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి భుజం కాయాలి. ఓట్లు వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, కానీ నేను నిలబడాలి అని చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు. కానీ కేవలం నేను ఒక పోరాటం చేసే వ్యక్తిగా నాకు ఉండటం ఇష్టం లేదు. నాకు చాలామంది అడవుల్లో ఉన్నారు, అడవులకు వెళ్ళిపోయి ఉద్యమాలు చేసుకుంటా చాలామంది పోరాట యోధులు ఉన్నారు. కానీ అది పోరాటం అయిపోతుంది. కానీ పోరాటం తాలూకు అంతిమ లక్ష్యం ఫలితాలు కావాలి. మీ భవిష్యత్తును నిర్దేశించాలి, ఉపాధి అవకాశాలు రావాలి, అభివృద్ధి ఉండాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. ఎక్కడ నేను మధ్య మార్గం తీసుకున్నాను, నా బలాన్ని ఆ రోజున టీడీపీకి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అవుతా ఉన్నారు, ఆయనకి అండగా ఉంటే విడిపోయిన మన రాష్ట్రానికి మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో ఆ రోజు చేశాను. నేను ఎందుకంటే ఓట్లు విడగొట్టడం నాకు ఇష్టం లేదు. నాకు నా ఈగో గేమ్స్కి నేను వెళ్ళను, అహంకారంగా నేను అనే గేమ్స్కి నేను వెళ్ళను, మనం అనుకునే గేమ్కి నేను వెళ్తాను. దురదృష్టవశాత్తు 2019లో కుదరలేదు, అది కారణాలు అనేకం, కానీ గతం గత అయిపోయింది. 2024 ఎన్నికలకి మట్టుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారుమయం చేయాలి, బంగారు బాట వేయాలి. ఇది మీరందరూ అడుగుతూ ఉంటే సీఎం సీఎం అని అడుగుతూ ఉంటే నా కోరిక ఏంటంటే మనం నుంచున్న స్థానాల్లో బలమైన మెజారిటీతో గెలిపించి
మనం మద్దతు ఇచ్చిన స్థానాల్లో బలమైన మెజారిటీ ఇవ్వగలిగితే అప్పుడు జనసేన బలం తెలుస్తుంది. అప్పుడు మనం అడగలం, అప్పుడు నిలబడగలం. ఏమి మనం ఏమీ చేయకుండా మీ గుండెల్లో అభిమానం, మీ మన గుండెల్లో మీ గుండెల్లో ఉన్న అభిమానం అది ఓటు కింద ట్రాన్స్ఫర్ అవ్వకపోతే, ఓట్ల కింద మలుచుకోకపోతే, అది మనల్ని అధికారంలో కూర్చోబెట్టలేకపోతే స్లోగన్స్కి మనం మాట్లాడలేము. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు జాతీయ స్థాయి నాయకులు ప్రధానమంత్రి గారితో సహా నన్ను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారంటే అది మీ గుండెల్లో మీరు ఇచ్చిన స్థానం. అదే కనుక మీరు రేపొద్దున సభల్లో సత్తా ఇవ్వగలిగితే, నిజంగా నాకు అంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వగలిగితే, మనం అలయన్స్లో ఉన్న పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు మనం ఓటు ట్రాన్స్ఫర్ అయితే, రేపొద్దున ఏ స్థాయిలో మనం నేను మీకు రాష్ట్రం కోసం పనిచేయగలను మీరు ఆలోచించండి. వీళ్ళు 32 మంది ఎంపీలు ఉన్నారు. నాకు ఒక్క జనసేన ఎంపీ కనుక ఉండుంటే ఈరోజు నేను వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను క్యాప్టివ్ మైన్స్ ఇచ్చేవాళ్ళు స్టీల్ ప్లాంట్ కోసం. సో నేను కోరుకుంటుంది ఇది. సో మీ అందరినీ నేను ప్రత్యేకించి అడిగేది ఒకటి, ఎవరు సీఎం అంటే నాకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. సీఎం అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాం. మేమిద్దరం కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజలతో కూర్చొని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుంది అన్నీ మీ ముందు తేట తెల్లమే చేస్తాం.